వాట్స్ అప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్స్ ఆఫ్ మిస్టర్ సి. ఎస్, చాలా రోజులు అది అయిపోయింది పాపం మనం మిస్టర్ సిని మీరు చూసి. ఎందుకంటే గైస్ మనకి ఇండియన్ వెహికల్స్ వస్తున్నాయని చెప్పేసి మిస్టర్ సి ఎపిసోడ్స్ చేయడం అయితే కుదరలేదు నాకు. సో ప్రతి చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మనం ఇండియన్ వెహికల్స్ అయితే ఆగొట్టేద్దాం గైస్. మిస్టర్ సి ఎప్పుడైనా వస్తాడు కావాలంటే, బట్ ఇండియన్ వెహికల్స్ మాత్రం మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం కదా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అవైతే. సో ఈరోజు కూడా మీరు అడుగుతున్నారని చెప్పేసి అన్నీ పక్కన పెట్టి ఈరోజు మిస్టర్ సిని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇదైతే మిస్టర్ సి యొక్క బైక్ అడ్వెంచర్ 390 ఏం కాదు, కానీ ఇది మనకి గేమ్లోనే ఉంటుంది బైక్ అయితే. కాకపోతే చూడడానికి కొంచెం అలా అనిపిస్తుంది అంతే, కొంచెం ఒక 50%. ఓకే, సో ఇది ఒక ఆఫ్ రోడ్ బైక్ అనమాట. ఆల్రెడీ మనం చూసాం దీన్ని, గోస్ట్ దగ్గర కూడా మనం ఈ బైక్నే తీసుకుని అయితే వెళ్ళాం. సో అప్పుడే కొనుక్కున్నాడు అనమాట మిస్టర్ సి అయితే. అండ్ ఎస్, మామూలుగా కొట్టాడు గ్యాస్ బైక్ని, అయితే చెత్త కొడతాడు మామూలుగా ఉండదు చూడండి. సో ఇప్పుడు మనం ఐరన్ మ్యాన్ మ్యాన్షన్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం, ఎందుకంటే మిస్టర్ సికి ఐరన్ మ్యాన్ పవర్స్ అయితే ఇవ్వబోతున్నాను ఈరోజు. అండ్ ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది గాయస్, అదేంటంటే మనకి మిస్టర్ సికి ఐరన్ మ్యాన్ పవర్స్ వచ్చాక అయితే హెయిర్ అయితే పోతుంది. సో పర్వాలేదు, మళ్ళీ మనకి ఐరన్ మ్యాన్ పవర్స్ తీసేస్తే కనుక జుట్టు అయితే వచ్చేస్తుంది మళ్ళీ. సో పవర్స్ ఉన్నంతకాలం మనకైతే మిస్టర్ సికి జుట్టు అయితే ఉండట్లేదు. సో అదొకటి డ్రాబ్యాక్, పర్వాలేదులే. సో ఇప్పుడు చూసారు కదా, కావాలంటే మిస్టర్ సికి జుట్టు అయితే ఉందో చూపిస్తాను మీకు. వన్ సెకండ్, మిస్టర్ సి ఒకసారి హెల్మెట్ తీ. ఎస్, మీకు హెయిర్ కనిపిస్తుందనే అనుకుంటున్నా. ఎస్, కనిపించింది కదా హెయిర్. వన్స్ మనకి ఐరన్ మ్యాన్ పవర్స్ యూస్ చేసిన తర్వాత ఇదైతే ఉండదు అనమాట, మనకి జుట్టు అయితే ఉండదు ఐరన్ మ్యాన్ పవర్స్ వచ్చాక. ఈ బైక్ అయితే నిజంగా చాలా చాలా ఫాస్ట్ గైస్, మామూలుగా లేదు ఇది మాత్రం. ఆఫ్ రోడ్కి కానీ లేకపోతే రేసులకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు ఇది. కొంచెం స్లోగా వెళ్దాం, పర్వాలేదు. అండ్ అక్కడ చూస్తే మనకు మిలిటరీ బేస్ అయితే ఉంది. సో మిలిటరీ బేస్తో పెద్దగా పని అయితే లేదు ఈరోజు. ఫస్ట్ అయితే మనకి ఐరన్ మ్యాన్ పవర్స్ అయితే కావాలి, తర్వాత వెళ్తే వెళ్దాం. ఎందుకంటే కొంచెం యాంగ్రీగా ఉన్నాడు మిస్టర్ సి అయితే నేను తీసుకురాలేదని చెప్పేసి ఇన్ని రోజులు. సో ఇప్పుడు మరి ఫ్రస్ట్రేషన్ అంతా కాస్ట్ మీద చూపిస్తాడో ఏం చూపిస్తాడో తెలియదు, చూద్దాం. బైక్ మాత్రం సూపర్ ఫాస్ట్ గా ఇది, మామూలు ఫాస్ట్ కాదు నిజంగా. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే బెటర్, ఎందుకంటే పర్వాలేదు మిస్టర్ సి కూడా ఆర్మర్ అయితే ఫుల్లీ అప్గ్రేడెడ్, సో చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ గైస్, అక్కడ మనకి ఐరన్ మ్యాన్ పవర్స్ వచ్చాక మన మిస్టర్ సి అయితే ఐరన్ మ్యాన్ సూట్ అయితే వేసుకోడు, ఎందుకంటే సూట్ వేసుకుంటే మనకి ఐరన్ మ్యాన్ అయినా ఒకటే మిస్టర్ సి అయినా ఒకటే. సో సూట్ లేకుండానే ఐరన్ మ్యాన్ పవర్స్ అయితే మన మిస్టర్ సికి అయితే వస్తాయి ఇప్పుడు. ఓకే, సో అందుకే నేను సూట్ అయితే పెట్టట్లేదు మిస్టర్ సికి. అండ్ ఇది చూస్తే మనకి స్పెషల్ వెహికల్. సో టైం ఎంత అయింది ఇప్పుడు? 10:19. సో GTA 5 ఆడేవాళ్ళు మాత్రం ఈ టైంకి అప్పుడప్పుడు ఈ లొకేషన్కి అయితే వచ్చి చూస్తూ ఉండండి. ఓ, ఇప్పటి వరకు మనం హెల్మెట్ లేకుండా వచ్చామా? సో లొకేషన్ చూస్తూ ఉండండి, ఎందుకంటే అది ఒక స్పెషల్ కార్, సో ఫుల్లీ అప్గ్రేడెడ్ అనమాట. అదైతే ఇక్కడ ఎక్కడ ఉండాలి మనకి ఐరన్ మ్యాన్ మ్యాన్షన్. దీని సౌండ్ కూడా భలే ఉంది అబ్బ నిజంగా. ఎస్, వచ్చేసాం మనం మ్యాన్షన్ దగ్గరికి. ఐరన్ మ్యాన్ అయితే లేడు, సో పర్వాలేదు. బైక్ని అయితే లోపల వెళ్ళేద్దాం, నో ప్రాబ్లం. జస్ట్ ఎందుకంటే ఒక కాసేపు మాత్రమే యూస్ చేస్తాడు, తర్వాత మళ్ళీ వదిలేస్తాడు పవర్స్ని, అయితే మళ్ళీ బైక్ని అయితే తీసుకెళ్ళిపోతాడు మిస్టర్ సి. ఓకే, సో రాబరీ అయితే చేయట్లేదు, ఎందుకంటే రాబరీస్ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది ఈ మధ్యన. మళ్ళీ చేద్దాం, కాకపోతే ఇప్పుడప్పుడే కాదు, ఫస్ట్ ఇండియన్ వెహికల్స్ అయితే ఆగొట్టేలి. ఐరన్ మ్యాన్ అయితే లేడు మరి లోపల. సో అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చాను గైస్. బైక్ని అయితే ఎలా పెట్టేద్దాం? ఎస్, వాస్తవంగా ఉంది బైక్ మిస్టర్ సి ఇది. ఇప్పుడు మనం సూట్ని అయితే తీసుకోవాలి, అంటే పవర్స్ని అయితే తీసుకోవాలి. ఓకే, ఇటు అయితే కాదు, కిందకైతే వెళ్దాం. ఎస్, కమాన్. ఓ ఎస్ గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎస్ దీని అయితే తీసుకుంటున్నాను. సో గైస్, మనకైతే పవర్స్ అయితే వచ్చేసినాయి మిస్టర్ సికి ఐరన్ మ్యాన్ పవర్స్. సో ఫస్ట్ అయితే మనం బైక్ని అయితే తీసుకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి బయటికి. కమాన్ మిస్టర్ సి, మామూలుగా ఎక్కలేవా నువ్వు పైకి? నో, ఇక్కడేమీ వద్దు. ఎస్, సో బైక్ని అయితే మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ మనం హైవేలో పార్క్ చేస్తే చాలు బైక్ని. సో చూసారు కదా, ఊ ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ని అయితే బయట పెట్టాలి ఇంకా, ఎందుకంటే మళ్ళీ ఎర్ర మన ట్రబుల్ అవుతుంది మనకి. బట్ పర్వాలేదులే, జస్ట్ మనం ఒక 10-15 మినిట్స్ అలా యూస్ చేస్తాడంతే. ఓ సారీ, బైక్ని ఎక్కడ పెడదాం? బైక్ని అయితే ఎలా పెట్టేద్దామా? ఓ ఓ, వెయిట్ 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 వెయిట్,
ఆఫ్ రోడ్ అయితే భీకరం గైస్ ఇది. చూసారా ఎంత స్ట్రైట్ ఉన్నా సరే మనకు వెళ్ళిపోతుంది, ఎంత హై ఉన్నా సరే వెళ్ళిపోతుంది మౌంటైన్స్. ఎస్ మీరైతే వెయిట్ చేస్తున్నారు పవర్స్ కోసం, బట్ వెయిట్ చేయండి ఫస్ట్. ఇదేంటి మ్యాన్షనా? హౌసా? మ్యాన్షనా? ఓకే, ఇది కొంచెం సీక్రెట్ ప్లేస్లాగా అయితే అనిపిస్తుంది నాకు. సో బైక్ని అయితే ఇలా పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఓ ఇదా, అక్కడ చూస్తే మనకి ఫ్రాంక్లిన్ ఫ్యూచర్ మ్యాన్షన్ అయితే ఉంది. బైక్ని అయితే అలా వదిలేస్తున్నాను గైస్. ఇంకా చెప్పాను కదా గైస్, మనకి హెయిర్ అయితే పోయింది మిస్టర్ సీకి, చూసారు కదా. సో ఎస్, అదొక గ్లిచ్ గైస్. ఇదేంటి? సో చూసారు కదా హెయిర్ అయితే పోయింది, బట్ పర్వాలేదు, వన్స్ మనకి పవర్స్ని వదిలేసాక మళ్ళీ హెయిర్ అయితే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన డిస్ట్రక్షన్ని? ఎయిర్పోర్ట్కి వెళ్దామా? ఎందుకంటే కాస్ మీద చాలా కోపంగా అయితే ఉన్నాడు మిస్టర్ సి, ఎందుకంటే ఈ మధ్యన మన స్పెషల్ క్యారెక్టర్స్ అందరికి కూడా కాప్స్ అయితే చుక్కలు చూపిస్తున్నారు. సో అందుకని చెప్పేసి కొంచెం మిస్టర్ సి అయితే కోపంగా ఉన్నాడు. అంతేకాకుండా నా మీద కూడా కోపంగా ఉన్నాడు, తీసుకురావట్లేదు కదా ఎంతైనా. బట్ టైం అయితే పడుతుంది గైస్, ఓకే, కొంతకాలం టైం అయితే పడుతుంది మళ్ళీ మిస్టర్ సి రావడానికి. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా చూసండి, అండ్ వెంటనే లైక్ చేసేయండి వీడియోకి, ఓకే. సో మిస్టర్ సి అన్నారు, సో వచ్చిన తర్వాత అందరికైనా లైక్స్ అయితే తక్కువ ఉండకూడదు మిస్టర్ సికి, సో అందరికన్నా సరే ఎక్కువ ఉండాలి. సో లైక్ చేశాను వెంటనే. సో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో అక్కడైతే స్టార్ట్ చేద్దాం భీకరంగా. ఫస్ట్ అయితే నేను బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను, చూద్దాం. ఒక ట్రక్ అయితే వచ్చింది కదా నా దగ్గరికి, దీని సంగతి ఏంటో చూద్దాం. 6 ఎస్. ఏ ఇది మనకి ఐరన్ మ్యాన్కి అన్లాక్ అవ్వలేదు కదా ఇది మనకి. సో గైస్ ఇక్కడ చూసారు కదా, ఇది మనకి ఐరన్ మ్యాన్కి అయితే వర్క్ చేయలేదు, సో మిస్టర్ సికి అయితే వర్క్ చేస్తుంది. వామ్మో వామ్మో, ఇది మనం ఐరన్ మ్యాన్ దాంట్లో చూడలేదు గైస్. ఎస్ వామ్మో, బేకరం అసలు. ఎస్ కమాన్, ఏ వాంటెడ్ లెవెల్స్ అయితే ఇంకా రాలేదు నాకు. ఎస్ ఒకటైతే వచ్చింది. ఏ కొంచెం దూరంగా ప్లీజ్. ఎస్ ఎస్ ఆసమ్, మామూలుగా లేదుగా. వెళ్దాం వెళ్దాం. సో 1 స్టార్ మాత్రం వచ్చింది మనకు ఇప్పుడు. ఎస్ మళ్ళీ మళ్ళీ వాలీబాల్ ఆడుకోవచ్చు మన కార్లతో. హెవీ గైస్, మామూలుగా లేదు మిస్టర్ సిక్ పవర్స్ మాత్రం. సో మనకి డిఫెక్ట్, ఓ ఏంటి స్టప్లెస్ ఇప్పుడు దాకా. సో కొంచెం మనకి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంది మన మిస్టర్ సికి, అదేంటంటే చెప్పాను కదా హెయిర్ అయితే పోయింది. బట్ ఐరన్ మ్యాన్ కన్నా ఎక్కువ పవర్స్ అయితే వచ్చినాయి, అండ్ వీడి సంగతి అయితే చెప్తాను ఒక నిమిషం నాకు. ఎస్ సో వాలీబాల్ ఆడుకుంటున్నాం వాడితో, ఫుట్బాల్ కాదు, ఎందుకంటే ఫుట్బాల్ మనం కాళ్ళతో ఆడాలి, మిస్టర్ సి వచ్చేసి మనకి చేతులతో అయితే ఆడుతున్నాడు కదా. ఎన్నిసార్లు పడ్డాడు గైస్ కింద ఈరోజు, చూద్దాం. ఎక్కడా కమాన్, ఇలా రండి. ఏ మళ్ళీ వాంటెడ్ లెవెల్స్ అయితే పోయినాయే, ఏంటి పోలీసు లెవెల్ లైట్ తీసుకున్నారు ఏంటి మిస్టర్ సిని? మామూలుగా ఉండదు, సీరియస్ విలన్ ఇక్కడ. ఎస్ సో గైస్ వెయిట్ చేయండి కాసేపు. సో నేను కాస్త డిస్ట్రక్షన్ అయితే చేసి 5 స్టార్ వాంటెడ్ లెవెల్ అయితే తెచ్చుకుంటాను. సో ఎందుకంటే ఇలాంటి పవర్స్ ఉన్నప్పుడే మనకు 5 స్టార్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మనం స్టీలింగ్ వెహికల్ చేసినప్పుడు 5 స్టార్ వస్తే ఏమవుతుందో మీకు అయితే చెప్పాను ఆల్రెడీ. సో 5 స్టార్ వాంటెడ్ లెవెల్స్ వచ్చాకైతే మళ్ళీ కలుద్దాం. ఎస్ గైస్ మనకైతే 5 స్టార్ వాంటెడ్ లెవెల్ అయితే వచ్చింది, బీభత్సం చేస్తున్నాడు మిస్టర్ సి. ఎస్ కమాన్ రండి. హే ట్యాంకర్, ఇదేం స్టీలింగ్ వెహికల్ సిరీస్ కాదు నువ్వు నాతో ఆడుకోవడానికి. ఓన్లీ మనం స్టీలింగ్ సిరీస్లో మాత్రమే ట్యాంకర్స్కి అయితే భయపడాలి, సో ఇక్కడైతే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో చెప్పాను కదా గైస్, మనకి స్టీలింగ్ సిరీస్లో వచ్చేసి 5 స్టార్ వాంటెడ్ లెవెల్స్ వస్తే కనుక మనకి ట్యాంకర్స్ వస్తాయి, సో మనకు కావాల్సిన వెహికల్స్ అయితే డిస్ట్రాయ్ చేస్తాయి ఈజీగా. సో అంతగా తీసుకురాను 5 స్టార్ వాంటెడ్ లెవెల్ని స్టీలింగ్ సిరీస్లో. సో ఇలాంటి వాటిల్లో మాత్రం తీసుకురావచ్చు. ఇదేంటబ్బా అంత తొందరగా అవ్వట్లేదు ఇది. ఎస్ కమాన్, ఎస్ డెస్ట్రాయ్ అయితే అయిపోయింది. ఈసారి మళ్ళీ ట్యాంకర్ అయితే వచ్చింది ఇంకొకటి. హలో ట్యాంకర్. ఎస్
ఎస్, నేనేమి అనానమస్ని కాదు, రైడర్ని కాదు, అలా అని చెప్పేసి నటాషాని కూడా కాదు ఈ ట్యాంకర్స్ భయపడడానికి. ఎస్, కిందైతే పడ్డాడు. సో కమ్ ఆన్ కార్గోబాబ్, వచ్చావా? నాకు తెలుసు. ఏ, ఇంకా డెస్ట్రో అయితే అవ్వలేదు అది. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, ఫుట్బాల్, సారీ, వాలీబాల్, కమ్ ఆన్, ఇదే ఫైనల్ టచ్. పోయిందైతే కనబడలేదే, మంచి వ్యూ వద్దును. సో ఇంకా చూద్దాం గైస్. అండ్ మనకి పెద్దగా ట్రాఫిక్ అయితే లేదే. ఎస్, కమ్ ఆన్. ఇప్పుడు ఒక స్పెషల్ పవర్ అయితే అన్లాక్ అయింది గైస్ మన మిషర్సీకి, అది మనం ఐరన్ మ్యాన్ దాంట్లో కూడా చూడలేదు, ఇప్పుడైతే మీకు చూపిస్తాను అది. ఎస్, ఇదన్నమాట. ఎస్, కమ్ ఆన్, చూసారు కదా మనకి లేజర్స్ కింద అయితే వస్తున్నాయి, మామూలుగా లేదుగా, ఎంతైనా మిషర్సీ మిషర్సీనా. మీరు మాత్రం లైక్ చేయాలి గైస్, లైక్ చేయాలి మిషర్సీకి. సో ఇది నెక్స్ట్ ట్యాంకర్, బాయ్ బాయ్, అయిపోయింది కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి పవర్స్, అన్నీ చెక్ చేసినట్టే ఐరన్ మ్యాన్ దాంట్లో ఆల్రెడీ చూసాం కొన్ని. దీని సంగతి ఏంటో చూద్దాం. ఎస్, చూసాం. ఎస్, ఇంకేమైనా ట్యాంకర్స్ ఇచ్చారు నా కోసం? హలో బడి, వీళ్ళతో ఆడుకుందాం ఒక్క నిమిషం, వీళ్ళతో ఎలా ఆడుకోవాలో నాకు అయితే తెలుసు. 6 వీణి మళ్ళీ, ఏ పోయాడబ్బా. నా కోల్ని ఇప్పుడు వీళ్ళు మాత్రం కావాలి, పెట్స్ కావాలి నాకు ఇప్పుడు. హలో, అవ్వలేదు ఇంకా నువ్వు? ఎస్, సో పవర్ మొత్తం అయిపోయినట్టు ఉంది ఇప్పుడు మనది, పర్వాలేదు. సో మేనేజ్ చేద్దాం ఈలోపు. దీంతో పంచా, ఐరన్ మ్యాన్ పంచా, ఏంటది మొత్తానికి? వన్ సెకండ్, ఆ నేమ్ ఏంటో చూడాలి. దాని నేమ్ వచ్చేసి మనకి మీలీ మోడ్ అంట. ఓకే, నైస్, వీణి కొడదాం ఇప్పుడు. 6 గైస్, ప్రతి షాట్ 6 ప్రతిది. నన్నే కొడతావరా నువ్వు? ఎస్, ట్యాంకర్కి వచ్చేసి మనకి పవర్సే కరెక్ట్. హలో బడి, సో ఇంకేమున్నాయి పవర్స్? సో ఆర్క్ రియాక్టర్, ఇది రిపల్సర్ అంట, చెస్ట్ రిపల్సర్. ఇక్కడ మనం ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని అయితే లాక్ చేసి అటాక్ అయితే చేయొచ్చు, చూపిస్తాను మీకు. సో అక్కడ మనకి కార్గోబాబ్ అండ్ ఇది అండ్ ఇంకొకటి, దీన్ని లాక్ చేద్దాం, దీన్ని లాక్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి రైట్ క్లిక్ చేస్తా, సారీ లెఫ్ట్ క్లిక్. సో అన్నిటిని కూడా అదైతే అటాక్ చేస్తా అన్నమాట. సో 3 టార్గెట్స్ వచ్చేసి దీనికి, ఒక టార్గెట్ వచ్చి దీనికి, అండ్ నెక్స్ట్ టార్గెట్ దీనికి. ఇప్పుడు చూడండి, సో 3 వచ్చేసి దానికి, ఒకటి వచ్చేసి దీనికి. సో చూసారు కదా, మొత్తం తన పని చేసుకుంటూ పోతుంది అంతే ఇంకా మాడ్. సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. సో ఇప్పుడు చూడండి, అయిపోయింది అంతే ఆటోమేటిక్గా. సో ఇంకా మనకి వెహికల్స్ అయితే కావాలి కాబట్టి నేను ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఓకే, సో ఆర్మీ బేస్ మనం ఎప్పుడు వెళ్తూనే ఉన్నాం, సో ఎయిర్పోర్ట్కి కూడా వెళ్దాం ఈసారి. ఎస్, వెళ్ళాం ఎయిర్పోర్ట్కి కూడా, బట్ అంతలా టైం అయితే స్పెండ్ చేయలేదు మనం ఎయిర్పోర్ట్లో. అండ్ ఎయిర్పోర్ట్ లోపల కూడా పెద్దగా అయితే రాలేదు గైస్, సో అందుకనే వెళ్ళాం ఆర్మీ బేస్కి అయితే. ఈసారి చూద్దాం ఎంతమంది వస్తారో. కమ్ ఆన్, దానికైతే ఏమి కావట్లేదు. ఎస్, అయిపోయింది. ఓకే గైస్, ఫైనల్గా వచ్చేసారు లోపలికి. హలో, ఎస్, ఇంకా రమ్మానండి, సరిపోరు, ఏమాత్రం సరిపోరు. ఐరన్ మ్యాన్ అనుకుంటే ఐరన్ మ్యాన్ కన్నా ఎక్కువ పవర్స్ అయితే మనకు మిషర్సీ దాంట్లోనే చూసాం గైస్. సో కొత్తగా చూసిన పవర్స్ వచ్చేసి మనం ఇదొకటి, సో దీని పేరేంటి, ఎనర్జీ రిపల్సర్స్ అంట. సో ఇదొకటి చూసాం కొత్తగా మిషర్సీ దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో చూసారు కదా మీలీ మోడ్, సో మామూలుగా లేదు. కమ్ ఆన్, డెస్ట్రాయ్ అవ్వే. ఎస్, ఎవరమ్మా? ఓకే, అక్కడ వరకు మనకైతే రీచ్ అవ్వలేదు. ఎస్, ఈసారి అయితే రీచ్ అయింది. వీళ్ళ సంగతి చూద్దాం కాసేపు, మనం వీళ్ళతో ఆడుకుందాం, మెంబర్స్తో, అంటే పీపుల్తో ఆడుకుందాం ఈసారి. ఎందుకంటే వీళ్ళకి పంచులు ఇస్తే భలే ఉంటుందబ్బా నిజంగా. వచ్చేసారు కదా, క్రికెట్ ఆడుకుందాం కాసేపు. ఎలాగో జీటీఎఫ్ఐలో క్రికెట్ అవ్వదు కాబట్టి కాసేపు ఎలాగైనా సరే ట్రై చేద్దాం. హలో, నువ్వు పోలే?
ఓకే నెక్స్ట్ వచ్చేసి వీడు అయిపోయావు మామూలుగా కాదు అంతా జామె కింద. ఎస్ మామూలుగా లేదుగా ఈసారి ఆర్మీ బేస్కి అయితే వెళ్ళట్లేదు గ్యాస్ ఇంకొకే సో ఎయిర్పోర్ట్లోనే కంటిన్యూ చేద్దాం ఇంకా. హలో బడి నీ బాధ ఏంటి? ఓకే ఇంకా మనకు వెహికల్స్ ఏమి ఉన్నాయి దగ్గరలో? ఓకే ట్యాంకర్ అయిపోయిందిగా. సో ఈసారి మల్టిపుల్ వెహికల్స్ని అయితే లాక్ చేద్దాం. వన్ సెకండ్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏమైనా ఉందా దగ్గరలో? చాపర్స్ కానీ ఇలాంటివి లేవు. ఓకే చూసారు కదా ఆటోమేటిక్గా అదే చూసుకుంటుందా. అండ్ థర్డ్ టార్గెట్ అయితే ఇది లాక్ చేయలేకపోయిందా? ఎస్. సో ఇంకా వేరేవైతే ట్రై చేద్దాం ఈసారి. సో హ్యాండ్ రిపల్సర్స్ అంట. హ్యాండ్ రిపల్సర్స్ ఆల్రెడీ చూసినట్టున్నాం కదా. ఎస్ ఫస్ట్లోనే చూసాం ఇది. సో ఇది కూడా చూసాం ఆల్రెడీ. స్వాట్స్ అంట ఇది. చూద్దాం దీని సంగతి ఏంటో. అయిపోయాడు కాస్తున్నాడుగా మిస్టర్ సి. అయిపోయాడు గాయస్ ఒకటే వెయిట్ పసక్ అయిపోయాడు. ఓకే వెహికల్స్కి అయితే పెద్దగా బాగోదు ఇది స్వాడ్ అన్నది. ఓన్లీ మనం పీపుల్ మీద వాడాలన్నమాట. హలో హలో వామ్మో స్వాడ్తో కొడితే పేలిపోయిందా? ఏమన్నా పవర్ఫుల్గా ఉంది అది ఓపి. హలో బోయపాటి పోయినాడు మిస్టర్ సీకి. దీని సంగతి ఏంటో చూద్దాం. ఓకే స్వాడ్స్ అయితే అంత పవర్ఫుల్గా లేవు వెహికల్స్కి. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? బేసిక్ బేసిక్ అంటే మనకి నార్మల్ అది ఏమి చేయదు అది. ఎస్ జస్ట్ పంచ్ అంతే. సో అంతకుమించి ఇంకేముండదు నార్మల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది. ఎస్ లాస్ట్ ఇది ఒకటి చాలా ఇష్టం దీంట్లో. సో అదేంటది టాప్ డౌన్. ఎస్ ఇదే వర్షం వర్షం ఇప్పుడు. ఎస్ సో ఇది బాగా ఇష్టం గైస్ నాకు. ఇప్పుడు వచ్చేసి ఇది నా ఫేవరెట్ గైస్ మోడ్ అయితే దీంట్లో. సో ఐరన్ మ్యాన్ పవర్స్లో. సో లాస్ట్ టైం వచ్చేసి మాత్రం మనకి వర్షం కురిపిస్తుంది కదా. సో అది ఇష్టం. ఎస్ టాప్ డౌన్ మోడ్ ఇప్పుడు చూడండి మామూలుగా ఉంటుంది. దానికి పడిపోయింది ఆల్రెడీ టూ లైట్. ఎస్ ఏ లేట్ అవుతుంది సరే. ఓకే మనం అయితే టార్గెట్ ఫిక్స్ చేయలేదు అనుకుంటా దానికి. ఎస్ ఓకే ఐ థింక్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. ఎందుకంటే పాపం ఎక్కువ ఆడుకున్నా మళ్ళీ ఐరన్ మ్యాన్ వచ్చేస్తాడు ఇంటికి. సో ఈలోపు మనం అయితే పవర్స్ ఇచ్చేయాలి కదా తిరిగి. సో ఎస్ మిస్టర్స్ అయితే మళ్ళీ వచ్చాడు. బట్ టైం అయితే పడుతుంది గైస్ మళ్ళీ నెక్స్ట్ మిస్టర్స్ ఎపిసోడ్ రావడానికి. అండ్ రాబరీస్ అయితే ఇప్పుడప్పుడే చేయను ఎందుకంటే ఫస్ట్ మనం ఇండియన్ వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో వాటిని అయితే స్టీల్ చేయాలన్నమాట. సో అందుకనే స్టీలింగ్ సిరీస్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన. సో నెక్స్ట్ మిస్టర్ సి ఎపిసోడ్కి కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం అర్థం అయితే చేసుకోండి. సో అందరికన్నా మన మిస్టర్ సికి అయితే ఎక్కువ లైక్స్ అయితే ఉండాలి గైస్. సో పక్క లైక్ అయితే చేయండి వీడియోని. ఓకే సో వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. సో వీడియోని కేవలం లైక్ చెప్పి లైక్ చేయండి. మన ఛానల్కి కేవలం సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.